सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मीनाचारी क्रिएशंस। ई रोजु ग्रहणम मनकी सो ई ग्रहणम वीडियो अनेदी नेनु ई रोजु एर्ली मॉर्निंग कल्ला शेयर चेद्दामनेसी शेयर चेस्तू उन्नानु। सो ई रोजु मनकी संपूर्ण चंद्र ग्रहणम इदी इंडियालो अयिते लेदु। ई इंडियालो लेदु काबट्टी मनकी एलांटी नियमालु अवसरं लेदु। इंडियालो उन्न वाळ्ळु टेंशन पडाल्सिन पनि लेदु। सो मीरु चाला मंदी अडुगुतू उन्नारन्नमाट लाइव टाइमिंग्स अनेवी करेक्ट टाइमिंग्स అనేవి ఎవరు చెప్పట్లేరు। सो కరెక్ట్ గా లైవ్ ఎన్నింటికి వస్తుంది చెప్పండి అని చాలా మంది అడిగారు నిన్నటి వీడియోస్లలో। सो టైమింగ్స్ వచ్చేసి మనకి ఎర్లీ మార్నింగ్ 7 గంటల 2 నిమిషాల నుండి 12 గంటల 20 నిమిషాల వరకు మనకి లైవ్ అయితే గ్రహణం పట్టే ఎక్కడెక్కడ పడుతుంది ఏరియాలు అన్ని కూడా క్లియర్ గా చూపిస్తూ గ్రహణం గురించి అయితే షేర్ చేస్తారు వీడియోస్। ఇవి నాసా వారి వీడియోస్లలో నాసా లైవ్ వీడియోస్లలో ఉంటుంది అండ్ మనకి న్యూస్ ఛానల్స్ లో కూడా లైవ్ అనేది పెడతారు। ఈ ఉత్తర దక్షిణ అమెరికాలు యూరప్ ఆఫ్రికా ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం మనకి అక్కడ టైమింగ్స్ ప్రకారం మనకి అక్కడ మాత్రమే మనకి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఉంది। మన ఇండియాలో లేదు। లేకపోయినా వాళ్ళ టైమింగ్స్ ప్రకారం వాళ్ళకి గ్రహణం అనేది పడుతుంది। सो इप्पुडु अमेरिकाने तीसुकुंटे वीळ्ळकि नाइट टाइम लो ग्रहणम अनेदि उंदन्नमाट। सो वाळ्ळकि नाइट अयिनप्पुडु मनकि मार्निंग टाइम अवुतुंदि। सो अंदुके ई रोजु एर्ली मार्निंग 7 गंटल 2 निमिषाल नुंडि 12 गंटल 20 निमिषाल वरकु मनकि लाइव अयिते नडुस्तू उंटुंदन्नमाट। ग्रहणम पट्टेदि एक्कडेक्कड पडुतुंदि अनेदि कूडा अन्नि एरियालल्लो ग्रहणम अनेदि ए टाइमिंग्स अन्नि कूडा क्लियर गा शेर चेस्तू उंटारु। इवि नासा वीडियोस ललो నాసా లైవ్ వీడియోస్ మీరు యూట్యూబ్ లో కూడా వస్తాయి, న్యూస్ ఛానల్స్ లో కూడా వస్తూ ఉంటాయి, ఇంకా కొన్ని కొన్ని ఛానల్స్ లలో కూడా లైవ్ పెడుతూ ఉంటారు। సో ఈ రోజు మీరు 7 గంటల 2 నిమిషాలకి ఫోన్ గాని టీవీలలో గాని చూడండి। ఖచ్చితంగా గ్రహణం ఎక్కడెక్కడ పడుతుంది, ఎప్పుడు పట్టు కాలం విడుపు కాలం ఎలా ఉంది అనేది క్లియర్ గా మీరు చూడొచ్చు। సో ఫోన్లు టీవీలలో చూడొచ్చా లేదా అని కూడా డౌట్ వస్తూ ఉంటుంది కదా। సో మీరు ఖచ్చితంగా చూడొచ్చు, ఏమీ అవ్వదు। బయటికి వెళ్లి కూడా చూడొచ్చు మన ఇండియాలో వాళ్ళు, కానీ మనకి గ్రహణం అనేది కనిపించదు, ఎందుకంటే మనకి గ్రహణం లేదు కదా। సో గ్రహణం ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది। సో గ్రహణం ఈ ఏరియాలో ఉంది కదా, సో వాళ్ళు మాత్రం బయటికి వెళ్ళకుండా ఉండండి। వాళ్ళకి నైట్ టైం అవుతుంది, అది మనకి మార్నింగ్ టైం అవుతుంది। సో లైవ్ టైమింగ్స్ అనేవి ఇలా ఉన్నాయి అన్నమాట, 7 గంటల 2 నిమిషాల నుండి 12 గంటల 20 నిమిషాల వరకు పొద్దు పొద్దునే మనకి గ్రహణం టైమింగ్స్ అయితే ఇలా ఉన్నాయి। సో మీరు ఈ టైం లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ పనులైనా చేసుకోవచ్చు, ఏమీ అవ్వదు। ఓన్లీ నేను చెప్పిన ఈ దేశాల్లోని వాళ్ళు మాత్రమే గ్రహణ నియమాలనేవి పాటించాలి। సో మనకి ఎలాంటి నియమాలు అవసరం లేదు, అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఈ టైమింగ్స్ లో కొంచెం రెస్ట్ తీసుకోవడం బెటర్, ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా అవాయిడ్ చేయడం బెటర్, కాసేపు వాకింగ్ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు। సో ఇలాంటి నియమాలన్నీ కూడా పాటించాలి। నెక్స్ట్ డే కూడా ఏమీ కట్ చేయొద్దు కూరగాయలు అవివి। సో ఇవన్నీ కూడా మీరు కరెక్ట్ గా తెలుసుకోవాలి। సో ఇప్పుడు అర్థమైంది కదా, ఇండియాలో ఉన్న వాళ్ళకి మాత్రం ఎలాంటి నియమాలు అవసరం లేదు, ఎలాంటి టెన్షన్ కూడా మీరు పడాల్సిన అవసరం లేదు। సో ఈ ఏరియాలో వాళ్ళు మాత్రం కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది। సో థాంక్యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్। థాంక్యూ। Thank you.